నెక్స్ట్ మరి యాక్టివిటీ ఇచ్చాడు యాక్టివిటీ 4 దేర్ ఇస్ ఏ పప్పీ పప్పీ దేని మీద ఉంది టేబుల్ మీద 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 అంటే ఏం రావాలా ఆన్ రావాలి నౌ ద పప్పీ ఇస్ సిట్టింగ్ డాష్ ద టేబుల్ పప్పీ దేని కింద ఉంది టేబుల్ కింద కింద అంటే ఆన్ ఇన్ అండర్ ఏం రావాలా కింద అండర్ రావాలి టీచర్ అండర్ నెక్స్ట్ ద పప్పీ ఇస్ సిట్టింగ్ డాష్ కార్ అన్నాడు కారు లోపల కాబట్టి ఏం రావాలి లో అంటే ఇన్ దెన్ ద పప్పీ సాట్ డాష్ బైక్ బైక్ మీద అంటే ఏం రావాలి ఆన్ లేటర్ ద పప్పీ స్లెప్ట్ డాష్ ఏ కాట్ కాట్ మంచం కింద కింద అంటే ఏం రావాలి అండర్ కాబట్టి ఈ ప్రిపోజిషన్స్ డిపెండ్ ఆన్ డయాగ్రామ్ డయాగ్రామ్ ను బేస్ చేసుకొని ఇచ్చాడు క్లియర్ నెక్స్ట్ అబ్జర్వ్ ద ఫాలోయింగ్ పిక్చర్ ఈ పిక్చర్ ను అబ్జర్వ్ చేయమన్నాడు యాక్టివిటీ 5 ఈ పిక్చర్ ఆధారంగా క్వశ్చన్ చేయాలి చూడండి చెట్టు మీద ఏముంది కోతి ఉంది చెట్టు కింద ఏముంది మీద అంటే ఆన్ చెట్టు కింద ఏముంది టైగర్ ఉంది అవునా చూద్దాం మరి ఇగో ఇక్కడ ఒక గుహ ఉంది కేవ్ గుహ దేర్ వర్ టూ బిగ్ ట్రీస్ పెద్ద చెట్లు ఉన్నాయంట ఎక్కడ ఫారెస్ట్ లో ఇన్ ఏ ఫారెస్ట్ వన్ డే ఏ టైగర్ సాట్ ఏ ట్రీ మరి మీకు తెలుసు టైగర్ ఎక్కడ ఉంది చెట్టు కింద కింద అంటే ఆనా అండరా అండర్ ఏం రావాలి టీచర్ అండర్ ఏ ట్రీ అండర్ ఏ ట్రీ ఇట్ సాయే మంకీ ఇట్ సాయే మంకీ డాష్ ద ట్రీ చూడు మంకీ ఎక్కడుంది చెట్టు మీద మీద అంటే అండరా ఆనా ఏం రావాలి టీచర్ ఆన్ రావాలి ఆన్ ద ట్రీ ద టైగర్ వెయిటెడ్ ఏ లాంగ్ టైమ్ అండర్ ద ట్రీ టైగర్ ఎక్కడ వెయిట్ చేసింది చెట్టు కింద వెయిట్ చేసింది బట్ ద మంకీ స్టిల్ సాట్ ఆన్ ద ట్రీ మరి మంకీ ఎక్కడ కూర్చోనుంది చెట్టు మీదనే కూర్చోనుంది కిందికి వచ్చిందా రాలేదు ఎందుకు కింద ఏముంది పులి ఉంది ద టైగర్ ఫౌండ్ ఏ కేవ్ టైగర్ టైగర్ చూడు ఏమి కనుగొందంట మనకి కేవ్ మరి ఎక్కడికి వెళ్ళిపోయింది కేవ్ లోకి కాబట్టి ఏం రావాలా ఇన్ రావాలి ఏం రావాలి ఇన్ అంటే ఆన్ ఇన్ అండర్ అనే ప్రిపోజిషన్స్ యొక్క యూజింగ్ ఇచ్చాడు నెక్స్ట్ రైటింగ్ రీడ్ ద ఫాలోయింగ్ ద ర్యాబిట్ ఫౌండ్ ఏ బుక్ ఇన్ ద ఫీల్డ్ ఇట్ షోడ్ ద బుక్ టు ఇట్స్ ఫ్రెండ్స్ ఇట్ సెడ్ లైక్ దిస్ ర్యాబిట్ పొలాలలో ఒక పుస్తకం దొరికిందంట ఆ పుస్తకంలో ఏముందో చూద్దాం దిస్ ఈజ్ ఏ బుక్ ఇట్ ఈజ్ ఏ నోట్బుక్ అదొక పుస్తకం అదొక నోట్బుక్ దెర్ ఆర్ మెనీ పేజెస్ ఇన్ ద బుక్ అందులో చాలా పేజెస్ ఉన్నాయి ద బుక్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ పేపర్ పుస్తకం దేనితో తయారయ్యిందంట పేపర్తో ద బుక్ ఈజ్ యూజ్ఫుల్ టు రైట్ బుక్ దేనికి ఉపయోగపడుతుంది రాయటానికి ఇట్ ఈజ్ ఆల్సో యూజ్ఫుల్ టు డ్రా ఏ పిక్చర్స్ డ్రా ఏ పిక్చర్ బొమ్మలు గీయడానికి కూడా ఉపయోగపడుతుంది ఈ పుస్తకం గురించి ర్యాబిట్ చెప్పిన మాటలు ఇక్కడ ఇచ్చాడు యాక్టివిటీ 6 ఈసారి ఏం చేశాడు ఇక్కడ మొబైల్ ఇచ్చాడు చూడండి సెల్ ఫోన్ ఇచ్చాడు దాని గురించి మనల్ని రాయమన్నాడు ఓకే చూద్దాం సేమ్ దీన్ని ఫాలో అవ్వు దిస్ ఈజ్ ఏ సెల్ ఫోన్ దిస్ ఈజ్ ఏ ఫోన్ నెక్స్ట్ దెర్ ఆర్ మెనీ ఫీచర్స్ దెర్ ఆర్ మెనీ ఫీచర్స్ ఇన్ ద ఫోన్ ఫోన్లో చాలా రకాల ఫీచర్స్ ఉన్నాయి ద మొబైల్ ఈజ్ యూజ్ఫుల్ టు మేక్ కాల్స్ మొబైల్ దేనికి ఉపయోగపడుతుంది ఫోన్ కాల్స్ చేయటం కోసం టేక్ ఫోటోస్ దాని ఉపయోగాలు వీ కెన్ టేక్ ఫోటోస్ వీ కెన్ టేక్ ఫోటోస్ వీ కెన్ ప్లే గేమ్స్ వీ కెన్ ప్లే గేమ్స్ we can use many apps
మెనీ యాప్స్ చాలా యాప్స్ యూజ్ చేస్తాం, అవునా? ఫర్ స్టడీ, చదవడం కోసం కావచ్చు, ఫర్ గేమ్స్, ఆటల కోసం కావచ్చు. సో ఇవి మొబైల్స్ యొక్క ఉపయోగం. సో దీన్ని బేస్ చేసుకొని దీన్ని రెడీ చేయమన్నారు. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. యాక్టివిటీ 7, ఒక కాన్వర్జేషన్ ఇచ్చాడు చూడండి. ద ర్యాబిట్ గాట్ ఎ మొబైల్ ఫోన్, ఇట్ డైల్డ్ ద నంబర్ ఆఫ్ ద పోర్టర్, రీడ్ ద టెలిఫోనిక్ కాన్వర్జేషన్ బిట్వీన్ ద ర్యాబిట్ అండ్ పోర్టర్. కుండలు చేసే వ్యక్తి ఎవరు ఫోన్ చేశారు? ర్యాబిట్ ఫోన్ చేసింది. ర్యాబిట్ మరియు కుండలు చేసే వ్యక్తికి మధ్య సంభాషణ చూడండి ఒక్కసారి. ర్యాబిట్, హలో, ఈజ్ ఇట్ పోటో? హలో, మాట్లాడుతున్నది కుండలు చేసే వ్యక్తి, కుమ్మరి వాళ్ళు అంటాం పోటర్. ఇగో ఇక్కడ హలో, హలో తర్వాత నీకేముందిడా ఎక్స్క్లమేటరీ సింబల్, ఈజ్ ఇట్ ద పోటర్ క్వశ్చన్ మార్క్, వాటిని అబ్జర్వ్ చేయండి. ఈజ్ ఇట్ అనేది ప్రశ్న, హెల్పింగ్ వర్బ్ ముందుకొచ్చింది. పోటర్, ఎస్, ఎస్ తర్వాత చూడు కామా. హూ ఈజ్ స్పీకింగ్, వాట్ డూ యూ వాంట్, ఎవరు మాట్లాడుతున్నారు, మీకేం కావాలి, క్వశ్చన్ మార్క్స్. ర్యాబిట్, సార్ ఐ ఫర్గాట్ మై నేమ్, ప్లీజ్ హెల్ప్ మీ, నేను నా పేరు మర్చిపోయాను, సహాయం చేయమన్నారు. పోటర్, ఐఆమ్ బిజీ ఇన్ మేకింగ్ పాట్స్, నేను కుండలు తయారు చేయటంలో బిజీగా ఉన్నాను. మేక్ ఏ కాల్ టు ద కోబ్లర్, ఎవరికి ఫోన్ చేయమన్నాడు? కోబ్లర్, చెప్పులు కుట్టే వ్యక్తికి ఫోన్ చేయమన్నాడు. ర్యాబిట్, ఓకే థ్యాంక్ యూ, ఐ విల్ కాల్ ద కోబ్లర్. సరే, నేను కోబ్లర్కు ఫోన్ చేస్తా అంది. ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ కోబ్లర్తో సంభాషణ చేయాలి. ఓకేనా? చూద్దాం. ఫస్ట్ ర్యాబిట్ సేమ్ ఏమని అడుగుతుంది, హలో, హలో, ఈజ్ ఇట్ ద కోబ్లర్, హలో, మాట్లాడుతున్నది కోబ్లరా, కోబ్లర్ చెప్పులు కుట్టే వ్యక్తియా, కోబ్లర్. ఇగో ఇక్కడ మళ్ళీ సేమ్, ఏమంటాడు కోబ్లర్ అప్పుడు, ఎస్, హూ ఈజ్ స్పీకింగ్, ఎస్ ఐఎమ్ కోబ్లర్, హూ ఈజ్ స్పీకింగ్, వాట్ డూ యూ వాంట్, ఎస్, హూ ఈజ్ స్పీకింగ్, వాట్ డూ యూ వాంట్, అవును మాట్లాడుతున్నది కోబ్లర్, నీకేమి కావాలి. అప్పుడు ర్యాబిట్ ఏమంటుంది, సార్ ఐ ఫర్గాట్ మై నేమ్, సార్ నేను నా పేరును మరిచిపోయాను, ప్లీజ్ హెల్ప్ మీ. అప్పుడు పోర్టర్ ఏమంటాడు, పోర్టర్, ఇక్కడ పోర్టర్ అని మిస్టేక్ పడింది, ఎందుకంటే మనకు జరుగుతున్నది ర్యాబిట్ మరియు కోబ్లర్ మధ్య, అక్కడ పోర్టర్ అని రాశాడు, ఇక్కడ కోబ్లర్ అని ఉండాలి యాక్చువల్గా. ఓకేనా? ఏమంటాడు, ఐ ఆమ్ బిజీ విత్ మెండింగ్ షూస్, నేను షూస్ తయారు చేయడంలో చాలా బిజీగా ఉన్నాను, కుట్టడంలో చాలా బిజీగా ఉన్నాను. మేక్ ఏ కాల్ టు ద ఫిషర్మ్యాన్, మీరు ఫిషర్మ్యాన్కు ఫోన్ చెయ్యండి. మేక్ ఏ కాల్ టు ద ఫిషర్మ్యాన్. అప్పుడు ర్యాబిట్ ఏమంటుంది, థ్యాంక్ యూ, ఐ విల్ ఆస్క్ టు హెల్ప్ మీ, లేదా ఐ విల్ ఆస్క్ టు కాల్ ద ఫిషర్మ్యాన్, ఫిషర్మ్యాన్కు ఫోన్ చేస్తుంది. అంటే ఈ కాన్వర్జేషన్ దేని ఆధారంగా జరిగింది, సేమ్ పైన ఉన్న దాని ఆధారంగా. పైన ర్యాబిట్ పోర్టర్కు మధ్య జరిగితే ఇక్కడ ఎవరికి మధ్య, ర్యాబిట్ కోబ్లర్. ఇందులో మనకు గ్రామర్ పరంగా ఏంటంటే, ఇందులో పంక్చుయేషన్ మార్క్స్ ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది. రేపు ఎగ్జామినేషన్లో వాళ్ళు అడగొచ్చు క్వశ్చన్, హలో ఈజ్ ఇట్ ద పోర్టర్, అప్పుడు పోర్టర్ డాష్ అని ఇచ్చి కింద ఆప్షన్స్ ఇవ్వచ్చు, ఎస్ ఐ ఆమ్ స్పీకింగ్, వాట్ డూ యూ వాంట్, ఇదిగో ఇక్కడ హూ ఈజ్ స్పీకింగ్, వాట్ డూ యూ వాంట్, అవును ఎవరు మాట్లాడుతున్నారు, మీకేం కావాలి, ఇలాంటి ప్రశ్నలు అడగొచ్చు. కాబట్టి ఒకసారి ఈ కాన్వర్జేషన్ పైన కొంత ఫోకస్ చేయండి. ఈ కాన్వర్జేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, టు డెవలప్ ద కమ్యూనికేషన్ స్కిల్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ అండ్ టీచర్స్. ఓకే, రైట్. లిజనింగ్ అండ్ రెస్పాండింగ్, లిజన్ టు దిస్ డిస్క్రిప్షన్ రీడ్ బై యువర్ టీచర్.
ఇది మీ టీచర్ చదువుతుంటే ఒకసారి వింటూ అబ్జర్వ్ చేయమంటున్నారు. కిరణ్ కేమ్ ఫ్రమ్ స్కూల్ ఇన్ ద ఈవినింగ్. కిరణ్ ఎప్పుడు వచ్చిందంట? స్కూల్ నుండి సాయంత్రం వచ్చాడు. ఇక్కడ ఇన్ అనే ప్రిపోజిషన్ వచ్చింది. ఈ వాంటెడ్ ఏ బాల్ టు ప్లే విత్, ఆడుకోవడానికి బాల్ కావాలన్నాడు. ఇక్కడ విత్ అనే ప్రిపోజిషన్. ఈ ఆస్క్డ్ హిస్ సిస్టర్ ఫర్ ఇట్, ఆ బాల్ కోసం వాళ్ళ అక్కయ్యని అడిగాడు. షీ గేవ్ హిమ్ ద బాల్, ఆమె బాల్ ఇచ్చింది. కిరణ్ సెడ్ థ్యాంక్ యూ సిస్టర్, ఇచ్చినందుకు ఏమన్నాడు? థ్యాంక్ యూ. ఏ సిస్టర్ రిప్లైడ్ యు ఆర్ వెల్కమ్. చూడండి ఇక్కడ యుఆర్ అనే పదాన్ని ఎలా రాశాడంటే యు అపాస్ట్రఫి ఆర్, అంటే యుఆర్ అనేది ఒకవేళ ఫుల్ ఫామ్ అయితే యుఆర్ అనే పదానికి కాంట్రాక్టెడ్ ఫామ్ అంటే షార్ట్ ఫామ్ యు అపాస్ట్రఫి ఆర్ఈ, దానిని కూడా యుఆర్ అని చదువుతారు. అంటే ఎవరైనా మనకు సహాయం చేసినప్పుడు కృతజ్ఞతగా మనం చెప్పే పదం ఏంటంటే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చెప్పినప్పుడు రావాల్సిన సమాధానం ఏంటంటే యు ఆర్ వెల్కమ్. వి థ్యాంక్ ఎనీ వన్ వెన్ గెట్ హెల్ప్, మనకెవరైతే సహాయం చేస్తారో వాళ్లకు మనం థ్యాంక్ యూ చెబుతాం. వి యూజ్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సర్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్స్ ఎలాట్, థ్యాంక్స్ ఎలాట్ ఈ పదాలను ఉపయోగిస్తాం. నౌ సే సమ్ సెంటెన్సెస్ టు ఎక్స్ప్రెస్ ద థ్యాంక్స్. ఇప్పుడు థ్యాంక్స్ చెప్పండి అంటున్నాడు కొన్ని వాక్యాలలో. థ్యాంక్ యూ టీచర్ ఫర్ యువర్ హెల్ప్, మీ సహాయానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు టీచర్. థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ యువర్ గిఫ్ట్, మీరు గిఫ్ట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు బ్రదర్. ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్, థ్యాంక్ యూ స్వీటీ ఫర్ యువర్ హెల్ప్, ఫర్ యువర్ హెల్ప్, థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్, థ్యాంక్ యూ ఫర్ యువర్, థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్. అంటే ఇక్కడ థ్యాంక్ యూ ఎవరైనా ఒకరు సపోర్ట్ చేసినప్పుడు మనము, లేదా ఎవరైనా ఒకరు హెల్ప్ చేసినప్పుడు చెప్పే పదము థ్యాంక్ యూ. యాక్టివిటీ 9. ఇన్ యువర్ లెసన్ ఆల్ ద పర్సన్స్ ఆర్ బిజీ విత్ దేర్ వర్క్ ఆన్ దేర్ ఓన్. ప్రతి ఒక్కరూ వారి వారి సొంత పనులు చేస్తూ బిజీగా ఉన్నారంట. దే హెల్ప్ ద ర్యాబిట్, వారు ర్యాబిట్కు సహాయం చేశారు. వీ షుడ్ డూ అవర్ వర్క్ అండ్ హెల్ప్ అదర్స్, మనము కూడా ఇతరులకు సహాయం చేయాలి. రీడ్ ద ఫాలోయింగ్ కాన్వర్జేషన్ అండ్ కంటిన్యూ ఇట్, దీన్ని చదివి కంటిన్యూ చేయమన్నాడు. రహీం రమ్య ఇద్దరి మధ్య కాన్వర్జేషన్. రహీం, యువర్ డ్రెస్ ఈజ్ నీట్, మీ డ్రెస్ చాలా నీట్గా ఉందని రమ్యతో అంటే. రమ్య, థ్యాంక్ యూ. ఐ వాష్ దెమ్ ఆన్ మై ఓన్, వాటిని నేను సొంతంగా ఉతుక్కుంటాను. రహీం, మీ టు, నేను కూడా అలాగే ఉతుకుతాను. అప్పుడు రమ్య, ఐ వాష్ మై ప్లేట్ అండ్ గ్లాస్, నా ప్లేట్ గ్లాస్ నేనే క్లీన్ చేస్తాను. అప్పుడు రహీం ఏమనాలి మళ్ళీ? మీ టు, నేను కూడా, నేను కూడా షేమ్ టు షేమ్ అనాలి. అవునా? ఐ వాష్ మై ప్లేట్. తర్వాత రమ్య ఏమంటుంది? ఐ క్లీన్ మై బిలాంగింగ్స్, నాకు సంబంధించిన వాటిని నేనే క్లీన్ చేసుకుంటాను. అప్పుడు రహీం ఏమంటాడు? మీ టు. ఇక్కడ క్లీన్ అనే పదంతో ఒక ట్రయం అన్నాడు. ఐ క్లీన్ మై టీత్ అనొచ్చు, లేకపోతే ఐ క్లీన్ మై బిలాంగింగ్స్ అనొచ్చు. అంటే మనకు సంబంధించినవి నేనే చేసుకుంటానని రమ్య అంటే రహీం ఏమంటాడు? మీ టు. రమ్య, హూ హెల్ప్స్ యూ ఇన్ గెట్టింగ్ రెడీ టు స్కూల్, స్కూల్కు రెడీ అవ్వడానికి ఎవరు సహాయం చేస్తాడు? అప్పుడు రహీం ఏమంటారు? అందరు బిజీ కదా, కాబట్టి రహీం ఏమంటారు? ఐ యామ్ ఓన్లీ గెటింగ్ రెడీ ఫర్ మై సెల్ఫ్. నాకు నేనే తయారవుతాను. ఐ డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ ఎనీ అదర్స్, నేను ఇతరుల పైన ఆధారపడను. ఐ యామ్ గెటింగ్ రెడీ ఫర్ మై సెల్ఫ్. గుడ్, వన్ షుడ్ డూ వన్స్ వర్క్. ఈ పదాన్ని నేను ఇక్కడ
రహీం తనకు తానే తయారవుతున్నాడు అని ఎందుకు రాశానంటే, సరే ఇక్కడ దాన్నే నువ్వు ఎందుకు రాశావంటే, రమ్య ఏమన్నది, గుడ్, చాలా మంచిది, వన్ షుడ్ డూ వన్స్ వర్క్, ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి, ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి అన్నప్పుడు రహీం ఆధారపడ్డాడా, సొంతంగా చేసుకున్నాడా? సొంతంగా చేసుకున్నాడు. సో ఐ గెట్ రెడీ ఫర్ మై సెల్ఫ్, ఐ గెట్ రెడీ ఫర్ మై సెల్ఫ్. నెక్స్ట్ యాక్టివిటీ 10, యువర్ టీచర్ విల్ రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ రిపీట్ ఆఫ్టర్ యువర్ టీచర్. మీ టీచర్ వలికేటప్పుడు మీ టీచర్తో పాటు వలకండి. ఇది యాక్చువల్గా ఇంగ్లీష్ మెథడాలజీలో యూజ్ అవుతుంది. అంటే మనకు ఒక పదాన్ని ప్రొనౌన్సియేట్ చేసేటప్పుడు ఎలా ఉపయోగపడుతుంది అనేది ఒకసారి చూద్దాం. మౌల్డ్, సోక్, నోట్, స్టోన్, బోట్, బోన్, క్లోజ్, ఫ్లోట్, హోమ్, ఓన్, ఓషియన్. ఓకేనా? ఈ పదాలను పలికించమన్నారు. మనం అవి స్పెల్లింగ్స్ కోసం ఒకసారి చూసుకోండి. సింగ్ అండ్ ఎంజాయ్, పోయమ్ ఇచ్చాడు. పోయమ్ నేమ్ ద వీల్స్ ఆన్ ద బస్, ద వీల్స్ ఆన్ ద బస్, బస్సు పైన వీల్స్ అనేటటువంటి ఒక పోయమ్. రాసింది ఎవరంటే వర్ణా హిల్స్. ఎవరు? వర్ణా హిల్స్. మనకు లిటరేచర్ ఉంటేనేమో వర్ణా హిల్స్ గురించి మనము ఆమె డేట్ ఆఫ్ బర్త్, ఆమె రాసిన నవలలు, పోయమ్స్ నేర్చుకునే వాళ్ళం. కానీ మనకి ఇప్పుడు ఇచ్చిన టెట్ సిలబస్లో లిటరేచర్ లేదు కాబట్టి దాన్ని పక్కన పెడదాం. ఓకే, నెక్స్ట్ యాక్టివిటీ 11, మ్యాచ్ ద ఫాలోయింగ్. హియర్ ఆర్ సమ్ వెహికల్స్ అండ్ ద సౌండ్స్ దే మేక్. కొన్ని వెహికల్స్ అవి చేసే శబ్దాలను ఇచ్చాడు, వాటిని మ్యాచ్ చేయమన్నాడు. ఫస్ట్ది ఒకటి మన కోసం ఇచ్చాడు. బస్ ఏం చేస్తుందంట? బస్సు రూమ్ అని హారన్ కొడుతూ వస్తుందంట. మరి ట్రైన్ ఏమంటది? చక్ 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 అని వస్తుంది కదా. మరి బైసికల్ ఏమంటది? ట్రింగ్ 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 అని మనం, అవునా? కా. మరి జీప్ ఏమంటది? పీప్ పీప్ అంటది. కార్ ఏమంటది? పామ్ పామ్. అంటే ఆయా వెహికల్స్ చేసే శబ్దాలను మ్యాచ్ చెయ్యమన్నాడు. యాక్టివిటీ 12, ఒక ర్యాబిట్ డయాగ్రామ్ ఇచ్చాడు. ఈ డయాగ్రామ్కు కలరింగ్ చెయ్యమన్నాడు. విద్యార్థులు అందులో చాలా ఎక్స్పర్ట్స్, చాలా కలర్ పెన్సిల్ది తీసుకొచ్చి మరి కలరింగ్ చేసేటప్పుడు గ్రాస్ అంటే గ్రీన్ అని, మరి ర్యాబిట్ ఏ కలర్లో తీసుకోవాలని వాళ్ళ యొక్క ఇమాజినేషన్ స్కిల్స్కి వదిలేయాలి. దీనివల్ల ఊహాశక్తి పెరుగుతుంది, సొంతంగా పనిచేసే అలవాటు, ఒక ప్రాజెక్ట్ వర్క్ చేయడం వల్ల డెవలప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది మనకున్న 4th లెసన్ ఫ్రమ్ 3rd క్లాస్. థ్యాంక్ యూ. For more videos, download Nihanshi Coaching Center app from Google Play Store and watch it.